శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి రెండేళ్లుగా లైంగిక దాడి చేశాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో మూడో కంటికి తెలియకుండా అబార్షన్ సైతం చేయించాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్ ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి ఆట కట్టించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సిద్ధాంతి బస్తీలో ఈ దారుణం చోటు చేసుకుంది. సిద్ధాంతి బస్తీకి చెందిన విజయ్ అనే యువకుడు శంషాబాద్ కూరగాయల మార్కెట్లో పనిచేస్తుంటాడు. అదే బస్తీకి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో మరింత దగ్గరయ్యాడు. గత 2 ఏళ్లుగా బాలికపై లైంగిక దాడి చేశాడు. గర్భం దాల్చిన మైనర్ బాలిక పెళ్లి చేసుకోవాలని విజయ్పై ఒత్తిడి తెచ్చింది. దీంతో మరోసారి మాయమాటలు చెప్పిన ఆ యువకుడు బాలికను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించి చేతులు దులుపుకున్నాడు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యుల సహకారంతో షీ టీమ్స్ ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన షీ టీమ్స్ బృందాలు శంషాబాద్ కూరగాయల మార్కెట్ వద్ద నిందితుడు విజయ్ ను అరెస్ట్ చేశాయి.